సార్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చిన సందర్భాలు చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు సార్. అసలు చాలా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం కూడా అసలు ఎక్కడ కూడా బయటకు వచ్చి చేసింది లేదు. ఎందుకు ఈ విధంగా సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో వరదలు అంత పోటెత్తినా కూడా ఆయన బయటకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ మద్దతు తెలపడం ఫండ్స్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమీ కూడా చేయలేదు. అసలు బయటకి రావడం లేదు. మరి ఎందుకు దీనికి గల కారణం? ఆయన కూడా చాలా కన్నీళ్లు పెట్టేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చినందుకు ప్రభుత్వం కోల్పో అధికారం కోల్పోవడం ఇవన్నీ కూడా ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఆయన బయటకు రాకపోవడానికి గల కారణం ఏంటి? పరిస్థితి ఎందుకు వచ్చింది? యా కేసీఆర్ ఈ పరిస్థితి ఎదుర్కొంటాడని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, చాలా మంది దేశంలో గొప్ప రాజకీయ నాయకులతో పోల్చదగిన వ్యక్తి. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి ఖచ్చితంగా కేసీఆర్ లేకపోయింటే తెలంగాణ ఏర్పడేదా అనే ప్రశ్నకి ఎవరైనా కూడా నో అని చెప్తారు. కేసీఆర్ లేకపోతే మాత్రం తెలంగాణ ఏర్పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేసీఆర్తో పాటు చాలా మంది తెలంగాణ కోసం పనిచేసి ఉండొచ్చు, వాళ్ళ రోల్ ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్ ఎప్పుడైనా ఉంటుంది. ఆ ఎలిమెంట్ కేసీఆర్. కేసీఆర్ ఎక్కడ వ్యూహాలు కావచ్చు, ఆయన లాబింగ్ కావచ్చు, అవన్నీ పనిచేశాయి. అనేక సార్లు రిజైన్ చేయడం కావచ్చు, తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడంలో నిరంతరం ఆరిపోకుండా చూసుకోవడంలో ఆయన వ్యూహాలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పనిచేశాయి. సో అలాంటి వ్యక్తి తర్వాత కూడా తెలంగాణని 10 ఏళ్ల పాటు ఆయన పరిపాలించగలిగారు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కావచ్చు, ఒకప్పుడు ఉత్పత్తి అనేది తెలంగాణలో ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది. అట్లాంటిది ఆయన అంధకారం అయిపోతుందేమో అని కిరణ్ లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి త్వరలోనే ఆయన బయటికి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మార్చేయగలిగాడు. అట్లాగే వాటర్ తెలంగాణలో ఏంటంటే ఎక్కువగా భూములు నదికి పై, ముఖ్యంగా గోదావరికి పైన ఉంటాయి కాబట్టి గోదావరి నుంచి నీళ్లు తేవడం కష్టం అనేది అందరూ చెప్పారు. అట్లాంటిది ఆయన పంట మిగులు ఉత్పత్తి సాధించగలిగే లక్షలాది ఎకరాలు చేయగలిగారు. అంటే వాటర్, పవర్ ఇలాంటివి, అట్లాగే సంక్షేమం కూడా, అనేక వర్గాలకు ఆయన సంక్షేమం కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్ళగలిగాడు. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు, పరిశ్రమలను తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్. ఖచ్చితంగా ఆయన అనేక పాజిటివ్ అంశాలు కేసీఆర్లో ఉన్నాయి. అయినా కూడా ఎందుకు ఓడిపోయాడంటే 10 ఏళ్ళు అనేది సామాన్యమైన కాదు. 10 ఏళ్ళు ఎంత పరిపాలించినా అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయలేవు. రెండోది ఆయన పని విధానంలో ఒక అహంకార పూరిత ధోరణి రావడం, దానివల్ల ప్రజలు లేకపోతే నాయకులు అందరూ ఇబ్బందులకు గురికావడం, ఈ అహంకారాన్ని మనం బుద్ధి చెప్పాలన్న ధోరణి కలగడం, అనేక మంది ప్రజాస్వామికవాదుల్ని, తెలంగాణ వాదుల్ని కూడా ఆయన ఇబ్బంది పెట్టడం, తను ఒక రాజులాగా నాకు నచ్చితే నేను నిన్ను అందంలో ఎక్కిస్తాను, నాకు నచ్చకపోతే నిన్ను బందలో పెట్టేసి తొక్కేస్తాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేయడం, ఇలాంటి అనేక కారణాలతో చేశారు. కానీ రాజకీయ నాయకులకు ఓటమి విజయం అనేది కొత్త కాదు, కేసీఆర్కి కూడా కొత్త కాదు. కానీ నిజానికి కేసీఆర్ రోల్ బలంగా ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, తెలంగాణ అనువను ఆయనకు తెలుసు. అలాంటి వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. యాక్చువల్ బిగినింగ్లో ఆయనకి యాక్సిడెంట్ జరగడం, కాలు దెబ్బ తగలడం, దాని తర్వాత ఆయన కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ రైతుల సంబంధించి ఆయన ఉద్యమాల్లో పాల్గొంటున్నట్టుగా కనిపించాడు. సో ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. ప్రధానంగా ఏంటంటే ఆయన అసెంబ్లీకి రాకపోవడం పెద్ద తప్పు. అసెంబ్లీలోకి వచ్చి ఎదుర్కొని ఉంటే కేసీఆర్కి చాలా పెద్ద మైలేజ్ వచ్చిండేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయింది, ముఖ్యంగా 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయింది. తర్వాత రకరకాల పిచ్చి స్కామ్లు తీసుకురావడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విషయాల్లో వ్యతిరేకత బలంగా పెరిగింది. దాన్ని కేసీఆర్ బలంగా క్యాష్ చేసుకోవడంలో, ప్రజల వైపు నిలబడటంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. సరే, మధ్యలో ఆయన కొన్ని చేసిన తప్పుల వల్ల కవిత జైలుకు పోవాల్సి రావడం, ఆమెను విడిపించుకోవడంలో ఆయన నిస్సహాయ పరిస్థితి బయటికి రావడం, ఇవన్నీ కూడా చూసాం. ఒక్కోసారి ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటా, ఏ వ్యక్తికైనా 2 రకాల పరిణామాలు ప్రధానం. ఒకటి ఇంటర్నల్, రెండోది ఎక్స్టర్నల్. ఇంటర్నల్గా నీ శక్తి సామర్థ్యాలు, నువ్వు ఎక్స్టర్నల్ సిచ్యువేషన్తో ఎలా డీల్ చేస్తున్నావు, ముందస్తుగా ఎలా ఊహించి చేస్తున్నావు, ఇవన్నీ ఇంపార్టెంట్. రెండవది
ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఒక్కోసారి నీ కంట్రోల్లో లేని విషయాలు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంటాయి. అలాగా మోడీ పరిస్థితులు మారడం, కేసీఆర్కి మోడీకి గొడవలు రావడం, ఎప్పుడైతే కేసీఆర్ వీక్ అయ్యాడో మోడీ కేసీఆర్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలని డిసైడ్ అవ్వడం, దీనివల్ల కూడా కేసీఆర్ ఏమీ చేయలేకపోయాడు. ఆయనకి ఆఫర్ చేయడానికి కూడా మోడీకి ఏమి లేదు. మోడీతో సంధి కుదుర్చుకోవడం అన్నా కూడా ఏమీ దొరకలేదు. చివరికి ఆయన పార్టీ విలీనం చేసేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. రవిప్రకాష్ ఓపెన్గానే బద్దలు కొట్టాడు. మన రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్తున్నాడు దానికి తగినట్టుగానే ఆమెకు బెయిల్ వచ్చింది. సో ఆ బెయిల్ ఎందుకు వచ్చిందంటే ఇటు ఈడీ కంప్లీట్గా ఛార్జ్షీటు వేయకపోయినా కూడా ముగింపుకు వచ్చేసింది విచారణ అని ఈడీ చెప్పడం, సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ వేసేయడం, ఇవి జరిగాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వగలిగింది. లేకపోతే ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకా కేసు విచారణ కంటిన్యూ అవుతుందని గట్టిగా కానీ ఇచ్చేసింటే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఏదేమైనా అటువంటి ఒక పరిణామం రావడానికి ఎంతో కొంత మోడీతో ఒక ఒప్పందం జరిగిందని చెప్తున్నారు. అందుకనే కేసీఆర్ బయటికి రావట్లేదు. ఎందుకంటే ఎలాగో మెర్జ్ చేసేస్తున్నాము. మెర్జ్ చేస్తున్నప్పుడు మనం ఇంకెందుకు బయటికి వెళ్ళి మాట్లాడటం, సైలెంట్గా ఉంటాం. ఇప్పుడు మనం పెద్ద రచ్చ చేసి మళ్ళీ మెర్జ్ చేసాం ఇంకా పరుగు పోతుంది అనేసి ఉన్నాడు అని అంటున్నారు. ఈ పరిస్థితికి ఆయన కూడా చాలా బాధపడుతున్నాడని, ఫామ్ హౌస్లో కన్నీళ్ళు పెట్టుకున్నాడని వార్తలు బయటకు వస్తున్నాయి. అయినా కూడా ఇదైతే ఎవరికి జీర్ణం కాని పరిస్థితి. ఎందుకంటే ఇది రేర్ కండిషన్, తెలంగాణలో వరదలు ఇటు ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్, వరంగల్, ఇటువంటి సూర్యాపేట ఏరియాలంతా వరదలు వచ్చి పెద్ద ఎత్తున నష్టం జరిగి మనుషులు చనిపోయి లక్షలాది మంది నిరాశితులుగా మారిపోతున్న తరుణంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టడం, దీనికి రైతులకు భరోసా ఇవ్వడం, తన కేటర్నంతా పాల్గొనేటట్టు చేయడం, తను కొంత ఫండ్ ఇవ్వడం ముఖ్యమంత్రి నిధికి, తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్న లేకపోతే చేయలేకపోయిన కొన్ని పనులకు సంబంధించి రేవంత్ రెడ్డిని విమర్శించడం, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఆదుకోమని అప్పీల్ చేయడం, ఇవన్నీ కానీ చేస్తుంటే కేసీఆర్ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ సమాజం వైపు ఉంటాడు, ప్రజల వైపు ఉంటాడు అన్న ఇది ఏర్పడేది. కానీ ఇంత గోల్డెన్ ఆపర్చునిటీని కూడా కేసీఆర్ ఉపయోగించుకోకుండా సైలెంట్గా ఉండిపోయాడంటే ప్రధాన కారణం బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుందనేది అనిపిస్తుంది. వేరే కారణం ఏం లేదు. ఆయనకు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా మాట్లాడడానికి ఏముంటుంది? కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి మాట్లాడలేనంత పరిస్థితి ఉందా అంటే అది డౌట్ఫుల్. అందుకని ఇంత పెద్ద ప్రమాదం జరిగితే తెలంగాణలో కేటీఆర్ ఏమో అమెరికాలో ఉన్నాడు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు, కవిత ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇటువంటి ఒక సిచ్యువేషన్, ఓన్లీ హరీష్ రావు మాత్రమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, అది సరిపోవట్లేదు హరీష్ రావు. సో ఇది పేథటిక్ కండిషన్ కేసీఆర్ దివాళ. అందుకే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంలో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా శూన్యమేనా అన్నది వినిపిస్తుంది. సో అందుకని కవితకు పగ్గాలు అప్పగిద్దాం అన్న ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నాడు. కవితని పాదయాత్రకి పంపించి బీఆర్ఎస్ తరఫున కవితనే సీఎంగా ఫోకస్ చేద్దాము. ఎందుకంటే ఇటు హరీష్ రావు కేటీఆర్ మధ్య పోటీ ఉంది, ఆ పోటీని బ్రేక్ చేయడం అంటే కష్టమవుతుంది. కేటీఆర్కి ఇస్తే హరీష్ రావు అవుట్ అవుతాడు. దాని బదులు ఒక మహిళగా ఏమని ముందు పెడదామన్న ఆలోచన కూడా కేసీఆర్లో ఉంది. ఏదేమైనా కేసీఆర్ రాజకీయ జీవితం అంతానికి వచ్చిందా, దాని ఏమంటారు ఇది బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అంటారు, అంటే అంతానికి ఆరంభం, అంతం అనేది ఆరంభమైంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కేసీఆర్ బయటకు రాలేదు, ఇంకెప్పుడు బయటకు వస్తారు? ఇది వెరీ వెరీ క్రూషియల్ టైం. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరూ సినిమా వాళ్ళు కూడా తెలంగాణకి ఆంధ్రకి రెండు వైపులా ఫండ్ ఇస్తున్నారు నిధులకి. ఒక పక్క రేవంత్ రెడ్డి సరిగా పనిచేయలేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. మేము హెలికాప్టర్లు ఇచ్చాము, అది ఏం చేసావు, కనీసం మాకు రిపోర్ట్ ఇవ్వట్లేదు నువ్వు, ఏం జరుగుతుందని సిఎస్కి హోంశాఖ నుంచి లెటర్ వచ్చిందని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్లో కేసీఆర్కి ఇది బలమైన టైం. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ అందరూ కానీ ఇన్వాల్వ్ అయ్యింది కానీ దీంట్లో దిగి ఉంటే
ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మంచి పేరు వచ్చిండేది. ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో కేసీఆర్ ప్రజల వైపు నిలబడి